బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానంతోనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆత్మూరు శంకరయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన చిత్ర మీదుగా ప్రారంభించారు. జీవితాంతం చదివే పుస్తకాలు లైబ్రరీలో లభిస్తాయని, వాటిని చదవడం వల్ల సమాజంలో తలెత్తుకొని నిలబడే అవకాశం లభిస్తుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటరాని కులంలో పుట్టినప్పటికీ వీధి దీపాల మీద చదువుకొని ప్రపంచం మెచ్చే జ్ఞానవంతుడుగా తయారయ్యారని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆత్మూరు శంకరయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ కాండ్ల సుమతి, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ మంజుల నర్సింగులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సర్వత్ పాషా తదితరులు హాజరయ్యారు. నాకు అన్ని కాదు ప్రేమలు జరిగేది మనకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు చదువుకోవాలి. ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి, ఒక విద్యార్థి. నేను కూడా టీచర్ ఉన్నప్పుడు రేపు ఏ పాఠం చెప్తున్నా చదువుకోలేకపోదు. రేపు ఏం పాఠం చెప్తా, పదవ తండ్రి కూరండి ఏం పాఠం చెప్తండి అని చదువుకోలేదు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు రండి. మనకు తెలియని విషయాలు అనేక ఉంటాయి, మనకు అన్ని తెలుసు. ఏ పాఠం చెప్తా ఎదురండి లాస్ట్. మీకు ఆదర్శంగా అందరికీ నిలవాలి. గ్రంథాలయము చాలా రోజుల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఇది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అందరి మీ అందరి సహాయ సహకారాలు ఉండి ల్యాండ్ చూపిస్తే శంకరన్న గారు కూడా కట్టడానికి కూడా ముందుకు ఉన్నారు వారు. అది చాలాసార్లు చూసినాం, నెరవేరలేదు. అందరి సహకారం ఉంటే అది నెరవేరుతుంది. మీ అందరి కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఆ జాగ చూపిస్తేనే తెలుస్తుంది. దాన్ని కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అక్కడికి గతమైపోతుంది, మళ్ళీ 8వ తరగతి కూడా కొంచెం సిలబస్ చదవాల్సింది. కానీ జీవితాంతం ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి, అది లైబ్రరీలో ఉంటాయి. అవి చదివితే జీవితంలో తల ఎత్తుకుని నిలబడేటువంటి అవకాశం గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు ఒక గొప్ప స్నేహితుడు. చదువు వస్తే ఆయనకి బలమత్తది, విలువత్తది, మాట వస్తుంది, ప్రజలలో మర్యాద వస్తుంది. ఇవన్నీ కేవలం చదువు ద్వారానే వస్తుంది. కాబట్టి చాలామంది యువకులు 8వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతిలో డ్రాప్ అవుతున్నారు. డ్రాప్ అయిన పిల్లలు కూడా లైబ్రరీకి వచ్చి పాఠశాలకు పోకుండా కూడా డిగ్రీ పరీక్షలు పాస్ అయిన వాళ్ళు అనేక మంది మన దగ్గర ఉన్నారు చరిత్రలో. మరి దాన్ని కూడా ఇక్కడ మీ గ్రంథాలయానికి దాన్ని అనువదించాలనుకుంటున్నాం. ఈ గ్రంథాలయంలో ఎందుకు అంటే చాలామంది ఎవరు కూడా గ్రంథాలయాలు అడిగారు. బాగుంటుందో గ్రాంట్జా పో ఇంకేదో ఇంకేదో ఉంటే బాగుంటుందని ఆలోచనలో ఉండేటువంటి సంఖ్య ఎక్కువ ఉంది. కానీ గ్రంథాలయం అడిగేటువంటి సంఖ్య తక్కువ ఉంది. కానీ గ్రంథాలయం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో దయచేసి ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను. ద్వారా ఎంత గొప్పమైంది ఇలా భారతదేశంలో అంటరాని కులంలో ఉండి నిరుపేదై స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నటువంటి అంబేద్కర్ ఇలా ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డనే ఇలా ప్రపంచంలో అని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అది ఉన్నది. అంటే ప్రపంచ దేశాల్లో చదువు వచ్చినోడు మన దేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఎక్కడైనా గౌరవించబడుతుంది. అది ఎప్పుడు బాగా పుస్తకాలు చదివితే మాత్రమే నాలెడ్జ్. పుస్తకాలు చదవకపోతే నాలెడ్జ్ కాదు. గొప్పగా ఉంటాం, అందంగా ఉంటాం, మెడ నిండా బంగారం ఉంటుంది, తెల్లగా ఉంటారు, అన్నీ ఉంటారు, చదువు రాదు. ఏం లాభం, వాసన లేని పుష్పం కిందనే లెక్క.
పువ్వు అందంగా ఉంటుంది కానీ దానికి స్మెల్ ఉంటుంది. చదువు అన్నప్పుడే దానికి సువాసనలు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని కలిగించేది చదువు. ఇలా ఉదాహరణకు నేను చెప్తా, ఇలా మనము తెలంగాణ రాష్ట్రాలు రాదు అనుకుంది. 60 ఏళ్ళ పోరాటంలో నేను కూడా మొదటి నుండి 69 ఉద్యమంలో బస్గావడి చేరుకునే చరిత్ర నాకు. రాష్ట్రాన్ని సాధించు అంటే వ్యవసాయం చేయడం ఎవరు ఇది కూడా లేదు బస్ మేడం కేసీఆర్ గారు. మరి ఆయన ఏమన్నా పెద్ద బలవంతుడా? నాకంటే భక్తంగా ఉంటాడు. కర్ర సాగు రాదు, కత్తి యుద్ధం రాదు, గుర్రం సారి రాదు, తుపాయి కూడా రాదు. మరి ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ అనుమణువులు ఆయనకు తెలుసు. ఏ మూలకి ఏముందో తెలుసు, నీళ్ళు ఎక్కడున్నాయి తెలుసు, క్లోరైడ్ ఎక్కడున్నాయి తెలుసు, పేదరికం ఎక్కడున్నాయని తెలుసు. మొత్తం తెలంగాణ అంతా అవసోపానం బట్టి మెదడులో పీడి చేసి ఎలా సాధ్యమైంది? ఆయన కూడా అనేక పుస్తకాలు చదివారు. సర్పంచ్ అయితే మైకిస్తే మాట్లాడరాదు, బిఏ చదువుతుంది, బిఏ చదివిన వారు ఎవరు రాదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కమ్యూనిటీగా అనేటువంటి ఎట్లా అంటే పుస్తకాలు చదవడం ద్వారానే అర్థమైంది. మన శరత్ ఇక్కడ మాట్లాడిన పద్మనాయకన గంట మాట్లాడింది, మంచిగా మాట్లాడింది, మంచిగా వింటుండ్రు. గోడ మీద కమ్యూనిటీ ఉంటేనే మాట్లాడేది గంట. మనం కూడా ఎంత గొప్ప పదవిలో ఉన్నా విషయ పరిజ్ఞానం లేకపోతే మనకు గౌరవం ఉండదు. తప్పనిసరిగా పుస్తకాలు చదవాలి. ఇలా కేసీఆర్ అన్ని పుస్తకాలు చదివింది. ఇలా అందుకోసమే ఆయన సీఎం అయ్యాడు. లేకపోతే ఆగబోవు ఆయనకి ఎవరు అయ్యబోతే తలవంతులు కాదు. వాళ్ళ కుటుంబ చరిత్ర మొదలుతుంది, వాళ్ళ అన్నతో కూడా నాకు సంబంధం ఉంది రంగారావు. ఇప్పుడు ఇక మన కేటీఆర్ ఉన్నాడు. ఒక కేటీఆర్ అంటే ప్రపంచ దేశాలు మా దేశం రా మా దగ్గర మాట్లాడు. అయ్యే ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనర్గలంగా ఫ్లో ఒక ప్రవాహం మొదలు పెట్టిండే కేవలం పుస్తకాల ద్వారా. పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలన్నా, ఒక సక్సెస్ఫుల్ లీడర్ కావాలన్నా, సక్సెస్ఫుల్ లీడర్ కావాలన్నా చదివే అవసరము. చదువుకోవాలనే గొప్ప నాయకుడిగా మనం అవుతాము. కాబట్టి దయచేసి ప్రతి పరిజ్ఞానం ఉండాలి, పుస్తకాలు చదవాలి. దయచేసి మనం ఏదైనా శిక్షణ తిరగడప్పుడు రెండు గంటలు పెట్టేదాకా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు చైతన్యవంతులు కావాలి, గొప్ప మేధావులు కావాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రపంచ దేశాలలో మన సిరిసిల్ల నియోజకవర్గం పోయిన సంఖ్య అక్కడ ఎక్కువ ఉండాలంటే ఇక్కడ బాగా పుస్తకాలు జరిపేయాలి వాళ్ళు.